నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఓ కారు రోడ్డులో ఉన్న సర్కిల్లోకి దూసుకు వెళ్లింది. అతివేగంతో మలుపు తిప్పడంతో అదుపు తప్పిన ఆ కారు ఆ సర్కిల్లోకి దూసుకెళ్లి బార్కెట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆ సర్కిల్ నిర్వహణ లోపం కారణంగా గత కొంతకాలంగా శిథిలావస్థలో ఉంది. ఇస్రో వారు ఈ సర్కిల్ చుట్టూ రక్షణ వాల్ నిర్మించి అందులో మొక్కలు నాటి గార్డెన్ను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఈ ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. పండికి చాలా చేపలు ఆల్రెడీ నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష March 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష April 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. April 26 జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. April 27 జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.